నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకంతో ఉన్నవారికి కడుపు నింపుతున్నారని, బీదవారికి న్యాయం జరగలేదని విమర్శించారు. అదేవిధంగా నగర సుందరీకరణం చేస్తామని సంవత్సరం గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగిందని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలో మేము కోరుకునేది ప్రతి రైతుని రుణవిముక్తుని చేయాలి, ప్రతి రైతు రుణ విముక్తుడు కావాలి, ప్రతి రైతు ఆత్మహత్యల నుండి బారిన నుండి బయటపడాలి. ఆత్మహత్య అనే మాటే ఆలోచించకూడదు. కేసీఆర్ అయితే ఎన్నికల ముందు నుంచి ఇప్పటిదాకా అదే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో జరిగింది ఏమిటి? ప్రాజెక్టుల పేరిట ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 38,000 కోట్లకు డిజైన్ చేస్తే ఇలా 175,000 కోట్లకి పడిగెత్తించినామంటే, ఈ గ్యాప్ ఇంత పెంచినామంటే ఎన్ని వేల కోట్లు కేసీఆర్ మాత్రం నేనే గెలుస్తా అని చెప్పడానికి ధీమా ఆయన సంపాదించుకున్న 1,000 కోట్ల రూపాయలు. ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట కేసీఆర్ సంపాదించుకున్న 1,000 కోట్ల రూపాయల బలుపుతోనే నేను డబ్బులు ఖర్చు పెడతాను.